For latest news updates, please subscribe to vizagwaves channel. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి విశాఖపట్నంలో కొలువు తీరనున్నాడు. విశాఖ వాసులకు దర్శన భాగ్యమిచ్చేందుకు శరవేగంగా ముస్తాబవుతున్నాడు. త్వరలోనే తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఈ ఆలయాన్ని భక్తుల కోసం తెరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సముద్రానికి అభిముఖంగా ఎత్తైన కొండపై నిర్మించిన ఈ ఆలయం భక్తులకు కొంగు బంగారం కానుంది. వైజాగ్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న దేవాలయాల్లో ఒకటి టిటిడి వెంకటేశ్వర స్వామి ఆలయం ఋషికొండ బీచ్కు అభిముఖంగా నిర్మించబడింది. 2021 ఆగస్టు 13న ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ఋషికొండ బీచ్లోని కొండపై ఉన్న ప్రధాన ఆకర్షణల్లో ఇది ఒకటి. తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా ఈ ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 2018లో సుమారు 10 ఎకరాల భూమిలో 26 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. విశాఖ ప్రతిష్ట మరియు ఇతర సాంప్రదాయాలు, మహాసంప్రోక్షణ మరియు అంకురార్పణం వంటి సాంప్రదాయాలు ఆగస్టు 9 నుండి 13 వరకు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి ఆగస్టు 13న ప్రారంభోత్సవానికి విచ్చేస్తారని భావిస్తున్నారు. ఆగస్టు 13 తర్వాత భక్తులను దర్శనానికి అనుమతించే అవకాశం ఉంది. తిరుపతి నుండి వచ్చే పూజారులు వారం పాటు వైజాగ్లో పర్యటించి అవసరమైన ఆచారాలను నిర్వహిస్తారు. వైజాగ్లో టిటిడి చేపట్టిన ఆలయ రూపకల్పన మరియు ప్రణాళిక తిరుపతిలో టిటిడి దేవాలయం మాదిరిగానే కొన్ని లక్షణాలను జోడించింది. తిరుపతి ప్రధాన దేవాలయంలోని విగ్రహం మాదిరిగానే హనుమంతుని విగ్రహం కూడా వెంకటేశ్వర స్వామి విగ్రహం ముందు ఉంచబడుతుంది. అలాగే ప్రధాన దేవాలయం పక్కన భూదేవి మరియు శ్రీదేవి ఆలయాలు ఉంటాయి. శ్రీవారి పాదాలు సహా అన్ని ఇతర దేవతల అంశాలు తిరుపతిలో ఎస్వి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రెడిషనల్ స్కల్ప్చర్ అండ్ ఆర్కిటెక్చర్లో చెక్కబడ్డాయి. టిటిడి ఆలయంలో దాదాపు 150 మంది సభ్యులు ఉండే ఒక ధ్యాన మందిరం మరియు వివాహ వేడుకలను నిర్వహించటానికి ఒక విందు హాల్ కూడా ఉంటాయి. అలాగే భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి ఒక సౌకర్యం నిర్మించబడింది. ఆలయం వెలుపల ప్రత్యేక టికెట్ కౌంటర్ మరియు ప్రసాదం కౌంటర్ అందుబాటులో ఉంటాయి. ఈ దేవాలయంలో 2 ప్రధాన పూజారులు ఉంటారు మరియు దేవాలయం సమీపంలో వారికి వసతి సౌకర్యం కల్పించబడింది. భక్తులు ఆలయాన్ని సందర్శించడానికి టిటిడి బీచ్ రోడ్డు నుండి ఆలయం వరకు 500 మీటర్ల ఘాట్ రోడ్డును ఏర్పాటు చేశారు. టిటిడి అధికారులు ప్రారంభోత్సవం తర్వాత తిరుమలలో నిర్వహించే అన్ని ఆచారాలను ఈ దేవాలయంలో నిర్వహిస్తారు. నమో వెంకటేశాయ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. For latest news updates, please subscribe to vizagwaves channel.